సార్ నమస్కారం విష్ణు గారు. సార్ నమస్తే. నైస్ మీటింగ్ సార్. థ్యాంక్స్. ఫస్ట్ టైం ఈ సినిమా సెకండ్ హ్యాండ్ అని చెప్పి చూస్తే అప్పుడు చూసినప్పుడు ఏమనిపించింది అంటే ఈ ఆర్టిస్ట్ ఎవరు చాలా మంచి యాక్టింగ్ చేస్తారు, బాగా న్యాచురల్గా ఉంది, బాగా ఈజీగా చేశారు సార్, అప్పుడే అనిపించినారు మంచి ఫ్యూచర్ ఉంటుందని. మీరు అసలు ఎక్కడ నేర్చుకున్నారు యాక్టింగ్, ఏమైనా నేర్చుకున్నారు అంటే పర్టికులర్గా యాక్టింగ్ నేర్చుకోవటం అది సినిమాలు చూసే డైరెక్ట్ అదే అనిపించింది. అంత న్యాచురల్గా యాక్టింగ్ నేర్చుకుంటే రాదు, అది న్యాచురల్గా చేశారు ఆ సినిమాలు. సో మీరు ఎక్కడ సార్, మీ గురించి తెలుసుకోవాలి. అది ప్రాపర్ వచ్చేసి అమలాపురం దగ్గర ఊరండి, లేకపోతే ఎడ్యుకేషన్ అంతా భీమవరం, విజయవాడ, వైజాగ్. బీబీఎం అండి, బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ గీతం యూనివర్సిటీ. ఇప్పుడు వైరస్ తగిలింది సినిమాలు పిచ్చి ఇది చిన్నప్పుడు ఉండేది, కానీ ప్రాక్టికల్గా ఇదేం అవ్వదులే అన్నట్టు. అంటే పక్కన సరౌండింగ్స్ అన్నీ అలాగే ఉంటాయి, సినిమాలు అన్న వెంటనే నవ్వుతారు, భయపడతారు. సో ఇవన్నీ అవే పనులు కాదులే అన్నట్టు వెళ్ళిపోయింది. తర్వాత ఇంకా నాకు వేరే అసలేం అవ్వవు. అసలు మీరు ఏమవుదాం అనుకున్నారు? బీబీఎం చేశారు కదా, చేసి దాని తర్వాత అసలు అన్నీ కూడా ఏదోటి ఆ ఏజ్లో చేయాలి వస్తే చేశారు. ఓకే, కానీ అండర్ కరెంట్గా ఇది ఉంది యాక్టింగ్, ఎట్లా జరిగింది సార్ ఎంట్రీ? సేమ్ అంటే అందరూ అంటే మనకు ప్రాసెస్ అది తెలియదు కదా, మనం నేను తిరిగే స్టేజ్ టైంకి కూడా ఇప్పుడంటే వాట్సాప్లు, మెయిల్లు ఇవన్నీ బాగా వాడుతున్నాం టెక్నాలజీని. అప్పుడు ఫోటోలు పెట్టుకుని ఆఫీస్లకి తిరగటమే నార్మల్, అందరూ చేసేది అదే. అప్పుడు స్లోగా కొన్ని కాంటాక్ట్స్ దొరకడం, ఒక్కొక్క ఆఫీస్లో ఒక్కొక్క అసిస్టెంట్ డైరెక్టర్ అలా దొరుకుతారు కదా, వాళ్ళని ఫాలో అప్లు చేయటం, వాళ్ళు ఏమన్నా మనకి పలానా దగ్గర అవుతున్నాయి వెళ్ళు అంటాం, అలా అలా స్లోగా వచ్చేసారు, ఎంట్రీ ఇచ్చేసారు. ఆ తర్వాత యాక్టింగ్ కూడా బాగా వచ్చేసింది. మీకు ఎవరైనా కంప్లైంట్ ఏమైనా చేశారా మీ యాక్టింగ్ పైన? లేదండి, అంటే చూసిన వాళ్ళు చూస్తున్నాడు మీ యాక్టింగ్ చూస్తున్నా బాగాలేదురా, యాక్టింగ్ బాగాలేదురా, లేకపోతే ఇంకొంచెం బాగా చేయరా అని చెప్పేసి. అంటే మీరు ఎక్కడ నేర్చుకోలేదు డైరెక్ట్గా వచ్చేసారు అదే అంటున్నాను. అంటే నేను బయట కొంచెం బాగా రిజర్వ్గా ఉంటాను, ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరూ అయితే నేను చేసింది అదే. ఇప్పుడు మీరు చెప్పిన సెకండ్ హ్యాండ్ ప్రేమేష్ కథలు అది ఇనీషియల్గా వచ్చింది సినిమాలు, అవి చూసి వీడు పనికి వస్తాడులే ఊరికే తిరగట్లేదని అనుకున్నారు అందరూ. అనిపించినట్టుగా చేశారు మీరు. ఇంక ఇప్పుడంటే ఈ ట్విట్టర్లు ఫేస్బుక్లు బాగా పెరిగినాయి కాబట్టి ఇమీడియట్ ఈ క్రిటిక్స్ అని రివ్యూస్ అని ఇవి బాగా ఇప్పుడు బాగా ఇది అయింది కాబట్టి సినిమా అయిన వెంటనే మనం చూసుకుంటే ఎక్కడేమైనా తప్పులు చేసామా ఏంటి, ఎలా కరెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ సినిమా చూసినప్పుడు అనిపించింది అంటే మిమ్మల్ని చూసినప్పుడు ఏమనిపించింది అంటే వీడు కూడా మన ఫ్రెండ్ సర్కిల్లో వాడు ఉన్నట్టుగానే ఉన్నాడు, బాగా న్యాచురల్గా బాగా అట్లాగే ఉన్నారు. సో ఇప్పటికి ఎన్ని సినిమాలు చేశారండి? ఇప్పటికి ఒక 25 ఫిల్మ్స్ దాకా చేశాను. అంటే ఒక 16-17 నేను చెప్తే కానీ తెలియదు అది ఎవరికి, మిగతాయి కొంచెం అంటే బాగా ప్రామినెంట్గా అంటే ఒక 7 ఫిల్మ్స్. తను టోటల్గా 25 దాటారు. సో ఈ సినిమా ఎట్లా అంటే సార్, బ్రోచేవారు ఎవరా అని చెప్పేసి ఇది ఎట్లా మీకు అప్రోచ్ అయ్యారు, మీరు ఎట్లా ఒప్పుకున్నారు ఈ సినిమాని? ఈ డైరెక్టర్తో నేను వివేకాత్రేయ ఆయనతో ముందు మెంటల్ మధులో అన్న ఫిల్మ్ వర్క్ చేశాను. అయితే మెంటల్ మధులో అవుతున్న ప్రాసెస్లో మధ్యలో యాక్చువల్లీ ఈ ఫిల్మ్తో నన్ను అప్రోచ్ అవుదాం అనుకున్నాడంట. ఏంటి స్టోరీ అంటే ఇదని చెప్పాడు. అవునా, అదిరిపోయింది మరి. సరే మీరు మరి అంటే ఇప్పుడు హీరో అయిపోయారు కదా మీరు, నేను 3 ఇయర్స్ బ్యాక్ రాసుకున్నాను అంటే క్యారెక్టర్స్ కింద ఉంటాయి అన్నమాట. హీరో అయిపోవటం ఏం లేదు, నాకు కథే హీరో, ఇప్పుడు క్యారెక్టర్స్ నాకు చాలా ఇష్టం, డిఫరెంట్గా ట్రై చేయటం మీకు ఓకే అనుకుంటే నేను చేస్తాను. కాకపోతే అప్పటికి ఇప్పటికి ఒక 4-5 ఇయర్స్ ఇది అయింది కదా, పెరిగింది కదా. సో అప్పుడు నన్ను స్టూడెంట్ కింద అనుకున్నాడు, ఇప్పుడు స్టూడెంట్ కింద ఎలా ఉంటామో అని చిన్న కన్ఫ్యూషన్. లుక్ అది క్లియర్గా టెస్ట్ చేద్దాం, 100% నేను అది మీకు న్యాయం చేయగలుగుతానంటే అప్పుడు మీదే ఆప్షన్ అని ఉంది సార్. మెటీరియల్ మధ్యలో మొత్తం అయిపోయాక ఇది స్టార్ట్ చేశారు, అయిపోయాక స్టార్ట్ చేశారు. సో ఇప్పుడున్న సిచ్యువేషన్కి, ఇప్పుడున్న ట్రెండ్కి మీ ఆలోచన అడ్వాన్స్గా ఉన్నారేమో అని అనిపించింది. ఇప్పుడున్న సినిమాలన్నీ హీరోని ఎవరు పట్టించుకోవట్లేదు, బడ్జెట్ని పట్టించుకోవట్లేదు, హీరోయిన్ని పట్టించుకోవట్లేదు, జస్ట్ సినిమా నచ్చిందా లేదా, ఎంత కొత్త వాడైనా సరే సినిమా బాగుంటే హిట్ అయిపోతుంది. ఈ ట్రెండ్ మీరు ముందే కనిపెట్టారేమో అని చెప్పి నా అభిప్రాయం. యాక్చువల్లీ కనిపెట్టడం అంటే నా సర్వైవింగ్ అది నేను చూసుకున్నాను డిఫరెంట్గా. అంటే ఒక 7-8 ఇయర్స్ బ్యాక్ డిఫరెంట్ ఫిల్మ్స్ ఎవరు పెద్దగా చేసేవారు కాదు, ఓన్లీ మనం విని ఫార్ములా ఉండే. అవును, ఫార్ములాలు ఉండేవి. ఆ ఫార్ములాలు కూడా మన తమిళ ఫిల్మ్లో చూసినా లేకపోతే మలయాళం చూసినా
ఈ టైప్ ఫిల్మ్స్ బాగా వచ్చాయన్నమాట. అంటే కంటెంట్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ మన తెలుగుకి బాగా అరుదుగా వచ్చాయి. అంటే ఒకప్పుడు వచ్చాయి, ఇప్పుడు 90s ముందు బాగా వచ్చాయి. మన విశ్వనాథ్ గారి సినిమాలు కానీ జంధ్యాల గారు ఆ టైంలో బాగా వచ్చాయి. అంటే కంటెంట్ ఓరియంటెడ్ వన్స్ కమర్షియల్ ఎరాలోకి పడిన తర్వాత ఆడియన్స్ కూడా అది ఇన్స్టెంట్ కిక్ ఇచ్చింది బాగా. మళ్ళా తర్వాత ఇప్పుడు అంత రేంజ్ కమర్షియల్ ప్యాకేజీలు చేసే సూపర్ స్టార్స్ ఉన్నారు, కొత్తగా వచ్చేవాళ్ళని అలా మనం ఊహించుకోలేం. ఎందుకంటే జనరేషన్ మారిపోయింది కాబట్టి, అందరూ బాగా చదువుకుని బాగా వరల్డ్ సినిమా చూస్తున్నాం కాబట్టి కంటెంట్ మీద లవ్ ఎక్కువ పెరిగింది. సో నేను ఇనీషియల్గా డిఫరెంట్గా ఎవరు చేయట్లేదు, మనం చేస్తే డిఫరెంట్గా చేయాలి, లేకపోతే ఇప్పుడున్న హీరోలు స్టార్స్తో ఆబ్వియస్లీ మనం కంపారిజన్ పెట్టబోయినా చూసేవాడు పెడతాడు. థాట్ మీకు 7 ఇయర్స్ బ్యాక్ వచ్చింది, అది మెచ్చుకోవాల్సిన విషయం. అది ఫిక్స్ అయ్యి ఓన్లీ డిఫరెంట్ సినిమాలు చేద్దాం అన్నట్టు అనుకున్నా. ఇప్పుడు స్లోగా ఒక 3-4 ఇయర్స్ నుంచి అందరూ కూడా కొంచెం ఫాలో అవుతున్నారు. ఒక బ్యానర్ ఉండాలి, లేకపోతే స్టార్ ఉండాలి, లేకపోతే పెద్ద ఇది ఉండాలి అన్నట్టు కాకుండా ఫ్రెష్గా వాళ్ళు ఏమనుకుంటున్నారో జెన్యున్గా చెప్తున్నారు, అవి బాగా వర్కౌట్ అవుతున్నాయి. వీటి ఇన్ఫ్లుయెన్స్ వల్ల పెద్ద హీరోలు కూడా ఇప్పుడు రంగస్థలం తీసుకున్నామా వచ్చింది. ఇప్పుడు ఆటోమేటిక్గా రంగస్థలం రావడం వల్ల పెద్ద హీరోలు కూడా చాలామంది వెళ్తారు, ఇంకా మనం చేయొచ్చు క్యారెక్టర్లన్నీ దిగుతారు. అది అలా జరగడం వల్ల ఏమవుతుందంటే స్లోగా మేము చేసేది ఓన్లీ మంచి డిఫరెంట్ సినిమాలు చూసేవాళ్ళు, లేకపోతే ఏమంటారు మల్టీప్లెక్స్ ఆడియన్స్ ఇలా అంటారు కదా, మేము ఈ టైప్ ఫిల్మ్స్ని కంటెంట్ ఓరియంటెడ్ని ఎప్పుడైతే పెద్ద హీరోలు చేస్తారో అది నార్మల్ ఆడియన్స్కి కూడా కనెక్ట్ అవుతుంది. స్లోగా అలవాటు పడిపోతారు, స్లోగా అలవాటు పడిపోతారు. దాంతో ఏంటంటే చిన్న సినిమా పెద్ద సినిమా అని కాకుండా మంచి సినిమా మామూలు సినిమా అన్నట్టు అయిపోతుంది అనుకుంటున్నాను. ఫ్యూచర్ వచ్చేస్తాయి డౌట్ లేదు, ఇప్పుడే ఆల్రెడీ అలాగే ఉన్నాయి, ఇంకా షార్ప్ అయిపోతారు. హాయ్, నేను దిస్ ఇస్ జేడి చక్రవర్తి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మ్ జల్సా. హాయ్, ఇట్స్ మీ నందిత శ్వేత, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫిల్మ్ జల్సా. హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ శ్రీరామ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మ్ జల్సా ఛానల్.